Academia, né? సర్పంచ్, వార్డ్ మెంబర్ టీచర్, మహిళలు, యూత్, చల్గల్ గ్రామ ప్రజలు మొత్తం స్వచ్ఛ భారత్ నిర్వహించిన. అయితే ఈ ఎవరి చెత్త వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే శుభ్రపరచుకోవాలి, చెత్త వేయద్దు బయట, ఎవరి చెత్త వాళ్ళు ఇట్లా శుభ్రపరచుకోవాలి వాడకట్ల. అందుకే స్వచ్ఛ భారత్ అందరు సహకరించిండ్రు, అందరు సహకరించినందుకు ఇంకా ధన్యవాదాలు. ఈరోజు మన గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున మేము వార్డ్ మెంబర్లు, సర్పంచ్, వీళ్ళు అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల వాళ్ళు, యూత్ అందరు కలిసి మేము పంచల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ గారు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా అందరూ యూత్, సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్, మరియు మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్స్, మేము అందరం కలిస్తేనే ఊరు బాగుపడుతుంది. ప్రతి వాడకట్టు కానీ, ప్రతి ఇల్లు కానీ, ఎవరి ఇంట్లో వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరం కూడా కలిసి చేయాలి. మరి ఇది ఆదర్శ గ్రామ పంచాయతీగా ఉండాలని కోరుతూ సెలవు. ఈరోజు చల్గల్ గ్రామంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంని నిర్వహించినాము. ఈ ప్రోగ్రాం దేని కొరకంటే, ఇప్పటి వరకు గ్రామంలో జస్ట్ చెత్తను ఇంట్లో తీసుకొచ్చి బయట పడేయడం జరుగుతుంది. బయట పడేయకుండా దాన్ని నేరుగా డంప్ యార్డ్కు తరలించడం కొరకు మా గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి, మరి చెత్త వచ్చిన తర్వాత చెత్త బండి రాగానే డైరెక్ట్ చెత్త డబ్బ బండిలో వేసి దాన్ని డంప్ యార్డ్కు తరలించడం కొరకు మేము ఒక ఉద్దేశంగా ఉన్నాం. దానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని, చెత్తను మోర్లో వేయకుండా, రోడ్డు పైన వేయకుండా, మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కొరకు మేము ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఈ మీడియా ద్వారా మేము గ్రామ ప్రజలందరూ విన్నవించుకుంటున్నాం. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు, తర్వాత నూతనంగా ఎన్నికైన పాలకవర్గం అందరూ ఈరోజు హాజరైనారు. హాజరైన వారందరికీ ధన్యవాదాలు.